మన ప్రభువును ప్రియ రక్షకుడునైనా ఏసు క్రీస్తునామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీ టీవీ వీక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు గిడివన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా ఏసు మన జీవితాల్లో హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుచూ ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం మీలో కొంతమంది ఫోన్ చేయడం ద్వారా ఇంకనో మాకు ప్రోత్సాహకరంగా ఉంది ఇంకొనో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడానికి దేవుడు కృపుచూపులాగాన మీరు ప్రత్యేకం ఈ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనందరం కొన్ని నిమిషాలు శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని విందాం లోకంలో అన్నీ గతించిపోతాయి కానీ దేవుని యొక్క వాక్యం నిత్యం ఉంటుంది కనుక నిత్యం ఉండేదాన్ని మనం చేపడదాం దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరిద్దాం ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మా స్థానిక సంఘ కాపురి జిఎఫ్ఐ డైరెక్టర్ అయినటువంటి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారి దేవుని ఒక వాక్యాన్ని అందిస్తారు దేవుని స్తోత్రం ఈ సమయంలో లూకా స్వార్త పదిహేను వచ్చాయము ఒకటి రెండు వచనాలు మనం చదువుకుందాం ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వస్తుండగా పరిశీలన శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుక్కుని బై దిస్ టైమ్ ఎ లాట్ ఆఫ్ మెన్

సుమారు నలభైకి పైగా ధ్యానాలు మనం చేయడం జరిగింది ఇందులో ధ్యానిస్తున్నప్పుడు క్రమ పద్ధతి ప్రకారం నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన తలంపులను మీకు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అలాగని లూకాసువార్తను లేకపోతే మత్తయ్యే మార్కు లేకపోతే కొత్త నిబంధన వ్యాఖ్యానం మొత్తం సంపూర్ణంగా మీకు ఇవ్వాలనేది కాదు నా ఉద్దేశం దేవుడు నాకు అనుగ్రహించిన తలంపుల్ని కొన్ని జ్ఞాపకం చేద్దామనేది నా యొక్క ఉద్దేశం ఒక ఈ నేను చెప్పేటువంటి పంచుకునే విషయాలతో మీరు ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు మీరు ఏకీభవించినా దేవుని స్తోత్రమే ఏకీభవించకపోయినా దేవుని స్తోత్రం మీరు ఏకీభవించిన విషయాలను బట్టి మీరు దేవుణ్ణి స్థుతిస్తూ వాటిని అన్వయించుకొని ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాం ఒకప్పుడు సమస్తమైనటువంటి పాపులు లేకపోతే శుంకరులు ఆనాటి సమాజంలో ప్రజలను వేరువేరుగా పాపులని పరిశుద్ధులని లేకపోతే నిబంధన జనులని అన్యజనులని ఇలా డివిజన్ చేసి పెట్టారు దేవుడు ఎవరిని విభజించలేదు మనిషి మనుషులను విభజిస్తున్నాడు దేవుడు ఎప్పుడు విభజన చేయలేదు దేవుని యొక్క ఉద్దేశం వారందరూ ఐక్యంగా ఉండాలి సఖ్యంగా ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం ఈ అధ్యాయంలో మనకు తెలిసిన విధంగా మూడు ఉపమానాలు కనిపిస్తున్నాయి మొట్టమొదటిగా తప్పిపోయినటువంటి గొర్రె యొక్క ఉపమానం రెండవది తప్పిపోయినటువంటి నాణ్యం యొక్క ఉపమానము మూడవది తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం రాబోయే ఇంచుమించు ఒక ఆరేడు ఎపిసోడ్లో వీటి గురించే మనం మాట్లాడుకోవడానికి వీటిలోంచి కొన్ని సత్యాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం దినం మనం ఆలోచించుకోబోతున్నమాట ఇక్కడ రాయబడిన మాట ప్రజలందరూ గుంపులు గుంపులుగా వస్తున్నారు అనగా జూదా ప్రజలు దేవుని మాటలు వినాలని ఆయన బోధ వినాలని సత్యం తెలుసుకోవాలని ఆత్మదాహాన్ని తీర్చుకోవడానికి యేసు దగ్గరికి వస్తున్నారు మీరు యేసు దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఈ దినాల్లో ఆత్మదాహాన్ని తీర్చుకోవడానికి వస్తున్నారా యేసు దగ్గరికి వస్తే మాత్రమే మీ ఆత్మదాహం తీరుతుంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మీ ఆత్మదాహం తీరదు ఏసులో నిత్యచూపు మాటలు ఉన్నాయి ఏసు చెప్పే మాటలు సత్యమును నేను చెప్పు నేను మీతో చెప్పు మాటలు ఆత్మయును జీవమునై ఉన్నాయని చెప్పాడు కనుక ఏసు మాటలు సంతృప్తి పరిచినట్లుగా ఏసు మాటలు ఆదరించినట్లుగా ఏసు మాటలు బలపరిచినట్టుగా ప్రపంచంలో ఏ మాటలు మనల్ని బలపరచలేవు కనుక ఏసు చెప్పినటువంటి ఏసు ప్రభు దగ్గరికి ప్రజలు వస్తున్నారు బహుశా ఆయన ఉపమానాలు విని మళ్ళీ కొన్ని ఉపమానాలు విందామనో లేకపోతే ధర్మశాస్త్రానికి భిన్నంగా ఎటువంటి వ్యాఖ్యానం ఏమైనా చేస్తున్నాడు అనే ఉద్దేశంతోను ఏదేమైనప్పటికీ కొంతమంది వస్తున్నప్పుడు కొంతమంది కొంతమంది సమీపిస్తున్నప్పుడు కొంతమంది సంతాపం చెందుతున్నారు అయ్యో చాలామంది వచ్చేస్తున్నారు మా స్కూల్స్లో లేకపోతే మా దేవాలయానికి లేకపోతే మా సమాజ మందిరాలకు వచ్చేదానికన్నా ఈ వీధి ప్రసంగికుడు ఈ స్ట్రీట్ ప్రీచర్ దగ్గరికి చాలామంది వస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు సనుక్కున్నారు అక్కడ మాట వారు చాలా సనుక్కున్నారు బోధ వినేసి లేకపోతే బోధ విన్న తర్వాత సరే ఇక మీకు వందనాలు మీకు సెలవు వెళ్ళేసి రండి అని యేసూప్రభు పంపించడం లేదు కానీ తర్వాత ఆయన వారితో సహవాసం చేస్తున్నట్టుగా చూస్తున్నాం ఫెలోషిప్ చేశాడు కేవలం ప్రసంగాలు చేయడం మాత్రమే కాదు సంఘంలో సేవకుడు చేయాల్సిన పని దేవుడు తనకు అప్పగించిన వారితో సహవాసం చేయాలి ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకులు కొంతమంది ప్రజలతో మమేకం అవుతున్నట్లుగా దేవుని సేవకులమైన మనం ప్రజలతో అయితే తప్ప ప్రజలతో కలిసిపోతే తప్ప ప్రజలు మనల్ని అంగీకరించరు ఏదో మన ప్రసంగం విని పడిపోయేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు ప్రజలకు కావలసింది మన ప్రసంగం కావాలి అదే సమయంలో వారి మీద లేకపోతే వారి పట్ల మనం చూపించేటువంటి ప్రేమ కూడా వారికి అవసరం అనగా దేవుని సేవకుల దగ్గర నుంచి ప్రజలు ఆశించేది ప్రేమను మరియు ప్రసంగాన్ని ఆశిస్తున్నారు ప్రసంగం ఉండి ప్రేమ లేకపోయినా ప్రేమ ఉండి ప్రసంగం లేకపోయినా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటారు కానీ ప్రజలకి రెండూ కావాలి దేవుని సేవకుల దగ్గర నుంచి మనం ఆలోచిస్తున్నటువంటి మాటలోకి వచ్చేద్దాం యేసు ప్రభు దగ్గరికి జనాలు గుంపులు గుంపులుగా వస్తున్నారు అలా నాడు లేకపోతే లోకాసు వార్త ఆరంభంలో లేకపోతే మతైస్సు వార్తల్లో కూడా మూడో అధ్యాయంలో మనం గమనిస్తే జనులు గుంపులు గుంపులుగా అనగా యూదా మతములోని బోధల పట్ల అసంతృప్తి కలిగిన వారై అసమాధానము కలిగిన వారు ఏంటో ఆ మత ఛాందసవాదులు ఏం బోధిస్తున్నారో ఏంటో అసంతృప్తి ఉంది వాళ్ళకి ఆ బోధల పట్ల ఎందుకంటే అవి ఆత్మీయ బోధలు కాదు ఆత్మీయ బోధ అసంతృప్తిని అంతం చేస్తుంది శాస్త్రులు పరిచయల యొక్క బోధ ఎవరికి సంతోషం కలిగించడం లేదు అధికారం లేకుండా లేకపోతే అధికారము కలిగిన వారిగా కాకుండా అనధికారంగా బోధిస్తున్నట్లుగా వాళ్ళ బోధ ఉంది కానీ ఏసు బోధ మాత్రం ప్రత్యేకంగా ఉంది లూకాసు వార్త నాలుగో అధ్యాయంలో రాయబడింది ఆయన దయగల మాటలకు ప్రజలు ఆశ్చర్యపడ్డారని శాస్త్రులు పరిచేయులు లేకపోతే ఈ సద్దుకాయల యొక్క బోధలకి ఎవరు ఆశ్చర్యపోయిందేం లేదు కానీ ఏసు యొక్క బోధలకి వారు ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యపడ్డానికి కారణం ఆయన అగుపరిచినటువంటి విశేషమైన జ్ఞానము ప్రజ్ఞ ఆయన ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరాలు ఆయన శత్రువులైన వారిని విమర్శకుల యొక్క నోళ్లు మోయించడం ఇవన్నీ గమనించినప్పుడు ఈ బోధలు లేకపోతే ఈ ఉపదేశం ఈ సిద్ధాంతం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది కాదు యూదా మతానికి అతీతంగా వచ్చినటువంటి సిద్ధాంతం లేకపోతే ఉపదేశం అని ప్రజలు భావించారు కాబట్టి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు అలనాడు యోహాన్ దగ్గరికి గుంపులు గుంపులుగా వచ్చినప్పుడు ప్రజలు సనుక్కోలేదు లేకపోతే మన శాస్త్రులు పరిశీలు సనుక్కోలేదు కానీ ఇప్పుడు ఎందుకో మరి సనగడం ఆరంభించారు కారణం ఏంటి అంటే అలనాడు ఆ యోహాను గారు కొద్దిగా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడాడు సర్పసంతానమా అన్నాడు మీరు పలించండి లేకపోతే నరికి వేయబడతారు లేకపోతే అగ్నిలో వేయబడతారు అని చెప్పాడు కానీ ఏసు తన దగ్గరికి వచ్చిన వారిని కొద్దిగా సాఫ్ట్గా సున్నితంగా వ్యవహరిస్తున్నాడు యోహాన్ యొక్క వ్యవహార శైలికి యేసు యొక్క వ్యవహార శైలికి తేడా ఉంది జాన్ యొక్క అప్రోచ్కి జీసస్ యొక్క అప్రోచ్కి తేడా ఉంది అందరూ ఒకేలాగా వ్యవహరిస్తారని చెప్పలేము ప్రతి పాస్టర్ ఒకేలాగా ప్రేమను ప్రదర్శిస్తాడనో లేకపోతే ప్రవర్తిస్తాడనో మనం చెప్పలేము తేడాలు ఉంటాయి మనుషులు తర్వాత యోహాన్ యొక్క డీలింగ్స్కి యేసు ప్రభు యొక్క డీలింగ్స్కి వ్యవహారాలకి లేకపోతే ఆయన చేసేటువంటి లావాదేవీలకి తేడా ఉంది అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టు ప్రజలు కేవలం బాప్తీజం కోసం కాదు యోహన్ దగ్గరికి వచ్చిన వాళ్ళు భాతీజం కోసమే వస్తున్నారు కానీ యేసు దగ్గరికి వచ్చేవాళ్ళు బార్తీజము భక్తీసం సంగతి పక్కన పెట్టేసేయండి ఆయన శిష్యులు బాప్తీసం ఇస్తున్నారు ఆయన కూడా బాప్తీసం ఇచ్చాడు ఆయన శిష్యులా ఆయన ఆయన బాప్తీజం ఇచ్చిందనే వాటిలోకి వెళ్ళడం లేదు మనం కానీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు బాక్తీజముతో పాటు బోధ ప్లస్ భోజనము యేసు దగ్గర బాప్తిజుపు అనుభవం ఉంది యేసు దగ్గర బోధానుభవం ఉంది యేసు ప్రభు దగ్గర భోజనపు అనుభవం ఉంది యోహాను దగ్గర ఇవి లేవు యోహాను దగ్గర కేవలం కఠినమైన లేకపోతే ముక్కుసూటిగా లేకపోతే స్ట్రైక్ ఫార్వర్డ్గా కొట్టినట్టుగా కొండ బద్దలు చేసినట్టుగా ఉన్నటువంటి సందేశం మాత్రం ఉంది అది స్వర్గ సందేశమే దాంట్లో తప్పేం లేదు ఆయన ఒక మొరటు మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడాడు కానీ ఏసు యొక్క బోధ యేసు ఇంచుమించు అదే చెప్పాడు మారు గురించి గురించి పరలోకరాజ్యం గురించి ఇవన్నీ చెప్పాడు కానీ ఏసు బోధ కాస్త మృదువుగా ఉంది కానీ అవకాశం దొరికినప్పుడు ఆయన విమర్శించకుండా పోలేదు విమర్శించకుండా ఉండలేదు మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే ఏసు యొక్క సానుభూతి ఏసు చూపించినటువంటి జాలి అనుకోండి లేదా అయ్యో పాపం అన్న స్థితి అనుకోండి ద సింపతి దట్ ఆస్ షోన్ బై జీజస్ యేసు చూపించినటువంటి సానుభూతి అయ్యో అన్నట్టుగా ఆ మత పెద్దల్ని ఎవరి మీద అంటే సనిగే వారి మీద సనిగే వారి మీద ఆయనకి తీవ్రమైన కోపం వచ్చిందని కాదు సనిగే వారి మీద సానుభూతిని చూపించడం యేసు యొక్క స్వభావం కనికరపడ్డం సానుభూతిని వ్యక్తం చేయడం ప్రజల బాధల్లో ఆయన బాధ ఉండడం అరవై రెండవ అధ్యాయంలో గ్రంథంలో ఆయన వారి ప్రతి బాధలో వారి యావత్ బాధలో ఆయన బాధ నొందాడు అని రాయబడింది యేసు లేకపోతే దేవుడు ప్రజల బాధల్లో తాను కూడా మిళితమై మమేకమైపోతున్నాడు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ మనం ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేస్తే యేసు యొక్క సానుభూతి వలన లేకపోతే యేసు సానుభూతి ప్రదర్శించడం వల్ల ఏం జరిగింది సానుభూతిని బట్టి ఏం చేశాడు ఏసు కనికరపడ్డాడు అద్భుతాలు చేశాడు యేసు కనికరపడ్డాడు హీ మూడ్ విత్ కంపాషన్ హీ మూడ్ విత్ ప్యాషన్ ఆయన కంపాషన్తో మూవ్ అయిన తర్వాత హీ హీల్ ద సిక్ రోగులను బాగు చేశాడు ఇక్కడ రాయబడిన మాటలు యేసు ప్రభువు శాస్త్రులు పరిచయం మీద వాళ్ళని విమర్శ చేశాడని కాదు సద్విమర్శ చేశాడని కూడా కాదు వాళ్ళ మీద సానుభూతి చూపించాడు అని అర్థం చేసుకోవాలి ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది యుధాపత్రికలో ఒకటో అధ్యాయంలో సందేహపడు వారి మీద కనికర పడుడి అని రాయబడింది సందేహపడే వారి మీద ఊరిని అనుమాన పడుతుంటారు ప్రతి చిన్నదానికి అనుమానం బైబిల్ అలా ఉందా ఇలా ఉందా అది చేయవచ్చా అది చేయవచ్చా అది సత్యమా ఇది సత్యమా ఇది నిజమా అది నిజమా అన్నట్టుగా సందేహపరులుగా ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నవాళ్ళు వాళ్ళ మీద కోప అని కాదు కానీ వారి మీద కనికర పడుడి అని దేవుని వాక్యంలో రాయబడింది దేవుని స్తోత్రం మనం కూడా సందేహపడే వారి మీద ధర్మ సందేహాలు కలిగిన వాళ్ళ మీద అనగా అవిశ్వాసాన్ని మనసులో పెట్టుకొని అవిశ్వాసపు లేకపోతే అశ్ అవిశ్వాసాన్ని కేంద్రంగా చేసుకొని అనుమానాలు వ్యక్తం చేసేటువంటి ప్రజల మీద మనము సానుభూతిని లేకపోతే వారి మీద కనికరం చూపించాల్సిన అవసరం యేసు కనికరం చూపి ఏం చేశాడు అనే దాని గురించి మనం ఆలోచించబోతున్నాం మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తా ద సింపతి ఆఫ్ జీసస్ యేసు సనిగినటువంటి వారి మీద సాధారణంగా ముసలోళ్ళు సనిగితేనే మనకు కాస్త చిరాకు అనిపిస్తుంది ఏంటి ముసలు ఏం పని లేదు ఎప్పుడు ఉంటాడని అరణ్యంలో జరిగిన విషయం మీకు గుర్తు చేస్తాను ఐగుప్త దేశము నుంచి నలభై సంవత్సరాలు ఉన్నారు నాలుగు వందల ముప్పై ప్లస్ ఇది ఒక నలభై నాలుగు వందల డెబ్బై సంవత్సరాల తర్వాత వాగ్దాన దేశంలో ప్రవేశించారు అది వేరే విషయం కానీ అరణ్యంలో వారు అకాలపు అంజూరపు పండ్లలాగా రారిపోవడానికి ఒక కారణం ఉంది అది ఏంటి అంటే వాళ్ళు తిరుగుబాటు చేశారు వాళ్ళు సనిగారు గుణిగారు వాళ్ళు మోసే మీద సనిగారు శనిగిన వారందరినీ దేవుడు సంహరించాడు ఇక్కడ సనిగిన వారి మీద కొద్దిగా సనుక్కున్నారని కాదు బాగా సనుక్కున్నారు ఎక్కువ సనుక్కున్నారు చాలా సనుక్కున్నారు లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో కూడా ఏడవ వచ్చినలో మనం గమనిస్తే ఈయన పాపి అయినా మనిషి అయినా జక్కయ్య ఇంట్లో బస చేస్తున్నాడు అని తెలిసి వారు చాలా సనుగుకొనిరి అని రాయబడింది వార్త పదిహేనో అధ్యాయంలో సనుక్కున్న వాళ్ళు ఉన్నారు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో సనుక్కున్న వాళ్ళు ఉన్నారు లూకాసువార్త పదిహేనో అధ్యాయంలో సనుగుకున్న వారి పట్ల ఆయన చేసినటువంటి మూడు కార్యాలు గుర్తు చేస్తాను లూకాసువార్త పంతొమ్మిదిలో సనుక్కున్న వారి పట్ల ఎటువంటి స్పందన లేదు లేదా వాళ్ళ మీద సనిగే సనిగేవారులారా ఎందుకు మీరు సనిగారు ఇలా సరే నా ఇష్టం నేను వెళ్తాను జక్కయ ఇంటికి జక్కయ్య కాదు పాపి మీరే పాపులు అన్నట్టుగా అటువంటి ఏం మాటలు మాట్లాడలేదు వాళ్ళు అసహనం వ్యక్తం చేసినప్పటికీ వాళ్ళు సనిగినప్పటికీ గొనిగినప్పటికీ ఈయన మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు కలవర పడకుండా ఉన్నాడు అది దేవుని బిడ్డల యొక్క స్వభావం దేవుని ఆత్మ కలిగిన వాళ్ళ స్వభావం పరిశుద్ధాత్మలో ఆనందించినటువంటి యేసు ప్రతికూల పరిస్థితుల మధ్యలో పిచ్చుకోపాన్ని తెచ్చుకోలేదు ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా ఆయన నింపాదిగా కూల్గా ఉన్నాడు దేవుని బిడలారా మీ జీవితంలో అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి ఈ ప్రతికూల పరిస్థితుల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు ఆవేశానికి గురి అవ్వడం వల్ల ఎటువంటి కార్యాలు జరగవు ప్రతికూల పరిస్థితుల్లో మీరు ప్రభువును స్థుతిస్తూ మౌనంగా మిమ్మల్ని మీరు ప్రభు చేతికి అప్పగించుకుంటే ప్రభు కార్యాలను మీరు చూడగలుగుతారు ఇక్కడ సనుక్కునే వారికి సమాధానాలు లేదా సనుక్కునే వారి పట్ల ఆయన జరిగించినటువంటి మూడు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఒకటి మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే సనుక్కునే వారి పట్ల ఆయన ఏం చేశాడు అనే దాని గురించి ఆలోచిస్తే మొట్టమొదటిగా మూడవ వచనము లేకపోతే ఎనిమిదవ వచనంలో మనం గమనిస్తే లేకపోతే పదకొండో వచనం మూడు ఎనిమిది పదకొండు ఈ మూడు వచనాల్లో మనం చూస్తే యేసు వారికి ఒక ఉపమానం చెప్పాడు మొదటి ఉపమానం రెండో ఉపమానం మూడో ఉపమానం ఇలా మూడు ఉపమానాలు చెప్పాడు అనగా సనుగుకునే వారికి కనువిప్పు కలుగజేయడం కోసం సనుక్కునే వారిని సరిచేయడం కోసం సనుక్కునే వారిని మారు మనసులోకి నడిపించడం కోసం సనుక్కునే వారి మీద ఆయన సనుక్కోలేదు సనుక్కునే వారి మీద ఆయన కోప్పలేదు సనుక్కునే వారికి ఒకటి సత్యాన్ని తెలిపాడు ఆయన ఉపమానాల ద్వారా ఉపదేశం ఇచ్చాడు ఆయన ఉపమానం లేకుండా ఏదీ బోధించలేదు ఉపమానం ద్వారా ఆయన క్లారిటీతో స్పష్టతతో బోధించాడు ఈరోజు ఆయా సందర్భాల్లో దేవుని సేవకులుగా అందరి విషయం కాదు నా విషయం నేను చెప్తున్నాను కొన్నిసార్లు కొన్ని విషయాల్లో స్పష్టత లేకుండా బోధిస్తాం అది నాకు అర్థమైనట్టుగా ఉంటుంది కానీ విశ్వాసులకి లేకపోతే ప్రభువులో అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి నూతనంగా ఎదుగుతున్న వారికి దాని పట్ల అవగాహన లేనట్టుగా అర్థం కానట్టుగా ఉంటుంది చాలా విషయాలు తమకు తెలియని సంగతులు దేవుని సేవకులుగా మేము బోధిస్తుంటాం మీ ముందు అలాగని మేము లోకు కావాలని కాదు మా ఉద్దేశం మీ ముందు మేము జ్ఞానులుగా మమ్మల్ని మేము కనపరచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం అది కొన్నిసార్లు ఆ వేదికల మీదకి వచ్చినప్పుడు అటువంటి అలవాటు వచ్చేస్తుంది మాకు యేసు సణుక్కున్న వారికి ఒకటి సత్యాన్ని తెలిపాడు సత్యము ద్వారా సణుగుడిని సంహరించాలి సత్యము ద్వారా సనుగును మాన్పివేయాలి దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం ఎనిమిదో వచ్చాయో రాయబడింది శత్రువులను పగ తీర్చుకున్న వారిని స్థుతుల మూలంగా ఎవరి అంటే బాలురు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలన్న వారిని మాన్పివేయాలి అంతేకాకుండా ఒక దుర్గాన్ని కట్టాలి దుర్గాన్ని స్థాపించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం విరోధులను మాన్పివేయాలి శత్రువులను మాన్పివేయాలి ఇక్కడ కూడా సనిగేటువంటి శత్రువు లాంటివారు శత్రువులు కాదండి శత్రువు లాంటి వారిని ఆయన సమాప్తం చేయడానికి లేకపోతే వాళ్ళని సరిచేయడానికి ఆయన సత్యాన్ని తెలిపాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం సత్యము తెలిపితే కొంతమంది సనుగుడు అయిపోద్ది అనగా శనుగుడికి విరుగుడు మందు ఏంటి అంటే సత్యాన్ని తెలుసుకోవడమే సత్యం తెలుసుకున్నవాడు ఎప్పుడు సనగడు సత్యం ఎప్పుడు తిరుగుబాటు చేయడు సత్యం తెలియనోడే ఈ పనులు చేస్తాడు కీర్తన గ్రంథం ఎనిమిదో వచ్చాము రెండో వచ్చినలో మనం ఇందాక చెప్పుకున్న మాటలో నేను గత వారంలో కూడా ఒక చోట వాక్యాన్ని బోధించినప్పుడు సనుగుడుకు విరుగుడు మందు స్థుతి అని చెప్పాను శనుగుడికి విరుగుద్దా యాంటీడోట్ యాంటీ డోట్ ఫర్ మర్మరింగ్ ఆర్ గ్రంబ్లింగ్ ఈ ప్రైజ్ ఇక్కడ మనం ఆలోచిస్తున్నమాట సనుగుడుకు విరుగుడు మందు ద యాంటీ డోట్ ఫర్ మర్మరింగ్ ఆర్ గ్రంబ్లింగ్ ఈజ్ నోయింగ్ ద ట్రూత్ అనగా సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యము సనుగుడు అనే జబ్బులో నుంచి సత్యము సనుగుడు అనేటువంటి బలహీనతలో నుంచి సత్యము సనుగుడు అనేటువంటి పాపంలో నుంచి మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యం యొక్క పని చాలా అద్భుతమైన పని సత్యము ఖడ్గము లాంటిది సత్యమే వాక్యం లేకపోతే వాక్యమే సత్యం ఈ సత్యము ఒక ఖడ్గములాగా సణుగుడు ద్వారా ఏర్పడినటువంటి అదృశ్యమైన బంధాలన్నింటినీ తెంపి ఒక మనిషిని పాప విముక్తునిగా చేస్తుంది సణుగుడు నుంచి విముక్తునిగా చేస్తుంది అనగా సణుగుడి నుంచి బయటపడాలంటే సూత్రం ఒకటే సత్యాన్ని తెలుసుకోవడం ఏసు సత్యాన్ని బోధించడానికి మూడు ఉపమానాలు చెప్పాడు ఈ మూడు ఉపమానాలు మనం కొద్దిగా రాబోయే రోజుల్లో స్టడీ చేయబోతున్నాం ఒకటి ఏసు సత్యం కనుక ఆయన సత్యం తెలిపాడు ఆయనే సత్యం ఆయన సత్యాన్ని తెలియజేశాడు కూడా ఆయన సత్యం తెలపడం ద్వారా సణుగుడు ఆగిపోయిందా అంటే ఆగిపోయింది లేదు ఆయన ప్రయత్నం అది ఒక విత్తువానిలాగా ఆయన విత్తనాలు చెల్లాడు ఆ శాస్త్రులు పరిచయలు అనేవాళ్ళు రాసిన లాంటి హృదయం కలిగిన వాళ్ళు కావచ్చు ముళ్ళ పొదలు కలిగినటువంటి లేదా ముళ్ళు కలిగినటువంటి అణిచివేసేటువంటి ముళ్ళు కలిగినటువంటి లేకపోతే అట్టి నేల లేకపోతే అట్టి హృదయం కలిగిన వాళ్ళు కావచ్చు లేదంటే దారి పక్కన లేకపోతే త్రోవ పక్కన విత్తబడినటువంటి లేకపోతే త్రోవ పక్కన నేల లాంటి వారు కావచ్చు వాళ్ళలో లేదు కానీ ఇక్కడ సనుగుడికి విరుగుడు మందుగా సత్యము తెలిపే అవకాశం తెలుసుకునే అవకాశం యేసుప్రభు ఇచ్చినప్పటికీ మనల ఒక మూడు అధ్యాయాల తర్వాత అనగా పంతొమ్మిదో అధ్యాయంలో మళ్ళీ సణిగారు అనగా సనుగుడు సమూల నాశనం కాలేదు సను సనుగుడు అనేది సమూలంగా నిర్మూలం కాలేదు ఇంకా ఉంది మళ్ళీ బలహీనతలు వెంటనే పోవు రోగం కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తగ్గిపోతున్నట్టుగా ఈ సనుగుడు రోగు రోగం సణుగుడు రోగం అనేది ముసలోళ్ళనే కాదు సణుగుడు రోగం ఇంచుమించు ప్రతి విశ్వాసులో ఉంటుంది ఆదివారం కూర్చొని దేవుని మందిరంలో ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసు విశ్వాసులు కామెంట్లు చేసుకుంటున్నారు సనుక్కుంటున్నారు గొనుక్కుంటున్నారు ఈ సణుగుడు రోగం నుంచి సంఘస్థులకు విముక్తి కావాలి సణుగుడు రోగం నుంచి సంఘస్థులకు విముక్తి కావాలి అంటే వారు సత్యాన్ని తెలుసుకోవాలి యేసు తెలియజేసిన సత్యం ఉపమానాల ద్వారా ఉపదేశాన్ని అందించాడు ఉపదేశపు సత్యాన్ని ఆయన తెలియజేశాడు మొట్టమొదటి విషయం సరిగే వారి మీద ఆయన సానుభూతి చూపించి లేకపోతే కనికరపడి వాళ్ళకి సత్యాన్ని తెలిపాడు సత్యం అంటే మూడు ఉపమానాలని మాత్రం కాదు మూడు ఉపమానాల ద్వారా అనేకమైన సత్యాలని వాళ్ళకి తెలియజేశాడు సరే ఏంటి అనేది మనం వాటిలోకి వెళ్ళలేదు రెండో విషయం ఏడో వచనము మరియు పదో వచనం మనం గమనిస్తే అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది మారు మనసు రిపెంటెన్స్ పశ్చాత్తాపం మలయాళంలో మానసాంధ్రం అన్నారు కన్నడలో కూడా మాట మనసాంద్రా అన్నారు మాట అంటే మనసును సాంద్రతను కోల్పోయే విధంగా లేకపోతే మనసును నెమ్మది చేసుకోవడం మనసును తేలిక చేసుకోవడం వెళ్ళిపోయేటువంటి మేఘంలాగా అంత తేలిక చేసుకోవడం దూది పింజలాగా మార్చుకోవడం ఇది మానస లేకపోతే మారు మనసు రిపెంటెన్స్ దైవ చిత్తానుసారమైన దుఃఖముతో కూడుకున్నటువంటి మారు మనసు చేస్తున్నాం మారు మనసు గురించి రెండు ఉపమానాలు చెప్పాడు మూడో ఉపమానమైనటువంటి తప్పిపోయిన కుమారుని ఉపమానములో కూడా అతనికి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట కనిపిస్తుంది అంటే అది మారు మనసును ఉద్దేశించి చెప్పాడు అన్నట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు మారు మనసు రెండో విషయము మనం ఆలోచిస్తున్న విషయం వారికి ఒక సలహానిచ్చాడు అయ్యా బాబు మీరు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది ఇంచుమించు అద్భుతాలు చేసిన ఇంచుమించు ప్రజల ప్రశ్నలకు లేకపోతే వివరణ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇంచుమించు ఆయన మారు మనసు అనేటువంటి ఒక టాపిక్ని వాళ్ళకి పరిచయం చేస్తున్నాడు మారు మనసు యొక్క అవసరతను వాళ్ళకి తెలియజేస్తున్నాడు మారు మనసు పొందండి అని చెప్తున్నాడు లూకాస్ వార్త పదమూడవ అధ్యాయంలో మనం ధ్యానించుకున్నప్పుడు శిరోయం గోపురం లేదా పిలాతు ద్వారా చంపబడ్డం ఇటువంటి సందర్భాల్లో కూడా ప్రభు మాట్లాడింది మారు మనసు మారు మనసు పొందండి ఇక్కడ కూడా మారు మనసునే ఆయన ఎంఫసైజ్ చేస్తున్నాడు నొక్కి వక్కాణిస్తున్నాడు యేసు ప్రభు యొక్క ప్రసంగంలో బోధలో అతి ప్రాముఖ్యమైంది మారు మనసు మారు మనసు పొందాలి మరో మనసు పొందాలి కొత్త మనసు పొందాలి నూతనమైన మనసు క్రీస్తు యేసుకు కలిగిన మనసును మనం పొందాలి రెండో విషయము వారికి సలహా ఇచ్చాడు ఏంటి మీరు దీన్ని సలహా అంటున్నారేంటి అంటే మారు మనసు అంటే పొందితే పొందొచ్చు పొందకపోవచ్చు యేసు ఒకరిని బలవంతం చేసి వారిని మార్చేవాడు కాదు వారి ప్రమేయంతో అనగా ప్రభువు చేస్తే మాత్రం సరిపోదు ప్రజలకు కూడా దాని పట్ల ఒక ఆశ ఉండాలి ఒక అభిప్రాయం ఉండాలి వాళ్ళ స్పందన కూడా ఉండాలి రక్షణ కావాలంటే రెండు విషయాలు ఉన్నాయి కృప దేవుని వైపు నుంచి ఎప్పుడు అందుబాటులో ఉంది కానీ విశ్వాసము అనేది ప్రజల వైపుగా వ్యక్తమైనప్పుడు ఈ విశ్వాసము కృప కలుసుకున్నప్పుడు రక్షణ కలుగుతుంది ఏ విధంగా ఆక్సిజన్ హైడ్రోజన్ అణువులు కలిసినప్పుడు నీరు తయారవుతుందో రెండు వాయు పదార్థాలు కలిసినప్పుడు ఏ విధంగా ఘనపదార్థమైనటువంటి నీరు కలుగుతుందో అలాగే విశ్వాసము కృప కలిసినప్పుడు రక్షణ కలుగుతుంది అందుకనే మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను విశ్వాసము ప్లస్ కృప ఈజ్ ఈక్వల్ టు రక్షణ ఇది మ్యాథమెటికల్ గణిత శాస్త్రమైన లాగా కనిపిస్తున్నప్పుడు గణిత శాస్త్రం కాదండి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను మరలా చెప్తున్నాను విశ్వాసము ప్లస్ కృప ఈజ్ ఈక్వల్ టు రక్షణ ఒక మనిషి రక్షించబడాలంటే రెండు ఒకటి దేవుని కృప అందుబాటులో ఉంది రెండవది ఆ కృపను విశ్వసించాలి ఆ కృప కలువరి శిలువులో కనిపించింది కలువరులో కనిపించినటువంటి ఆ కృపను అంగీకరించినప్పుడు ఆ కృప దగ్గరకు వచ్చినప్పుడు ఆ కృప కొరకు నువ్వు కన్నీరు కార్చినప్పుడు అప్పుడు నువ్వు రక్షణ అనుభవంలోకి వస్తావు గొప్ప రక్షణ అనుభవంలోకి వస్తావు మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి విషయము ఆయన సత్యాన్ని తెలిపాడు రెండవది సలహా ఇచ్చాడు మనసు పొందండి మీరు వాళ్ళు వస్తారు తింటారు నేను వెళ్తాను తింటాను అవన్నీ పక్కన పెట్టేసి తినడం తాగడం లేకపోతే సహవాసం చేయడం అనేది ముఖ్యం కాదు మీరు మారు మనసు పొందండి మత పెద్దలారా శాస్త్రులారా పరిచయులారా సద్దూకాయలారా మీరు మారు మనసు పొందండి అయ్యా వాళ్ళ పాపుల గురించి సుంకరుల గురించి మీరు ఆలోచించవద్దు వాళ్ళు తక్కువ అంచనా వేయద్దు వాళ్ళతో మీకు అనవసరం ముందు మీరు మారు మనసు పొందండి అన్నట్లుగా ప్రభువు మాట్లాడాడు దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్న మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చే జ్ఞాపకం చేస్తాను ఈ అధ్యాయంలో మనం చివరి వచనాల్లో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వచనాల వరకు ఉండే భాగాల్లో మనం గమనిస్తే ఇద్దరు కుమారుడు గురించి చెప్పబడినటువంటి విషయం ఇద్దరు రెండు భిన్న మనస్తత్వాలు కలిగినటువంటి కుమారుడు ఒకతను పశ్చాత్తాపంతో తిరిగి వచ్చిన కుమారుడు రెండవది తిరుగుబాటు చేసినటువంటి కుమారుడు ఈ చిన్న కుమారుడు అన్ని జనులు లేకపోతే శుంకరుడు పాపులకు సాదృశ్యంగాను పెద్ద కుమారుడు యూదులకు మత పెద్దలకు లేకపోతే పరిశీలకు శాస్త్రులకు గుర్తుగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు మూడో విషయం ఆయన ఒక సాదృశ్యం చెప్పాడు ఇది మీరే ఫలనోళ్ళు మీరే ఆ పెద్ద కుమారుడు మీరే ఈ ఉపమానంలో మీదే ఈ ఉపమానంలో ఉపదేశం అంతా మీ చుట్టూ తిరుగుతుంది అన్నట్టుగా చెప్పాడు మీకు అర్థం కావాలని చెప్తాను నాతాను ప్రవక్త దావేది దగ్గరికి వచ్చి ఒక స్టోరీ చెప్పి చివరన ఆ మనుషుడు నీవే అని చెప్పినట్లుగా దట్ మ్యాన్ నువ్వే యు ఆర్ దట్ మ్యాన్ అని చెప్పినట్లుగా ఎక్కడ కూడా ఈ ఉపమానం చెప్పి ఈ ఉపమానంలో మీరు కూడా ఉన్నారండి ఇది బయట వాళ్ళకి సంబంధించిన ఉపమానం కాదు ఇది మీ ఉపమానం మీరు ఇందాక విమర్శిస్తున్నారు చూసారా సనిగారు చూసారా గుణిగారు చూసారా ఆ ప్రజలు లేకపోతే సెకండ్ లేకపోతే సెకండ్ గ్రేడ్ లేకపోతే లో స్టాండర్డ్ సిటిజన్స్ అనుకున్నారు కదా వాళ్ళని గురించి అదే సమయంలో మీ గురించి కూడా ఒక సదృశ్యాన్ని చెప్పాడు వాళ్ళు ఏమై ఉన్నారో తెలియజేశాడు అనగా యేసు యొక్క బోధ పబ్లిక్ అదే సమయంలో అది పర్సనలైజ్డ్గా ఉంది ద టీచింగ్ ఆఫ్ జీసస్ ఇస్ నాట్ ఓన్లీ పబ్లిక్ ఇట్ వాజ్ పర్సనలైజ్డ్ మెసేజ్ ఒక వ్యక్తిగతంగా లేదా ఒక వ్యక్తికి సంబంధించిన సందేశం కూడా ఒక సమూహానికి సంబంధించిన సందేశం అదే సమయంలో నీకు ఈ సందేశము అందరికీ బోధిస్తున్న నాకు కానీ అదే సమయంలో కొంతమందికి పర్టికులర్గా ఇండివిజువల్గా ఉన్నటువంటి కొంతమందికి అందించబడుతున్నటువంటి అన్వయించుకోవాల్సిన సందేశం మూడు విషయాలు మనం ఆలోచించాం మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ ఉపమానాలకి ఎందుకు ఉపమానం చెప్పాడు ఈ మూడు ఉపమానాలు అనే దాని యొక్క ఇంట్రడక్షన్ ఈ రెండు వచనాల్లో కనిపిస్తుంది స్టార్టింగ్ ఈ అధ్యాయానికి అంతేకాకుండా ఉపమానాలు ఎందుకు చెప్పాడు ఉపమానాలు చెప్పడానికి అవసరమైనటువంటి సందర్భాన్ని ద కాంటెక్స్ట్ ఫర్ దిస్ త్రీ లాస్ట్ పారబుల్స్ దాని యొక్క కాంటెక్స్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఒకటి రెండు వచనాలు మనం చదువుకున్నాం వారు ఆయనతో కలిసి భోంచేస్తున్నారు కాబట్టి చేస్తే తప్పేం లేదు దేవుని రాజ్యం భోజనము పానం కాదు భోజనం అనేది కాదు బోధ ముఖ్యం మారు మనసు పొందండి అన్నట్టుగా యేసు ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనం ఆలోచించినట్టు యేసు యొక్క సానుభూతి యేసు వారి మీద సానుభూతి చూపించడం వల్ల ఒకటి సత్యాన్ని తెలిపాడని రెండోది ఏసు వారి మీద సానుభూతి చూపించాడు కాబట్టి ఆ సానుభూతి యొక్క ఫలితంగా సలహా ఇచ్చాడు మారు మనసు పొందండి అని పరోక్షంగా చెప్పాడు అలాగనే ప్రత్యక్షంగా చెప్పలేదా అంటే ప్రత్యక్షంగా కూడా చెప్పాడు ఆయనకే ప్రత్యక్షం చెప్పడానికి భయమేం కాదు వీళ్ళకి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఆయన భయపడిన సందర్భాలు కూడా లేవు వేసి ఎవరికి భయపడలేదు దేవుని స్తోత్రం మూడో విషయం వారికి సాదృశ్యాన్ని చెప్పాడు ఒక సాదృశ్యం ఆ సాదృశ్యం అది మీరే పలాన వ్యక్తి మీరే తిరుగుబాటు చేసిన వ్యక్తి మీరే అసంతృప్తి వీళ్ళు ఏ విధంగా సనిగారో సణుగుతూ తండ్రి ఇంటి వెలుపల ఆ విందులో ఆ సంతోషంలో పాలిభాగస్థుడు కానటువంటి ఆ వ్యక్తి మీరే అన్నట్టుగా కొన్నిసార్లు సంతోషకరమైన సందర్భాల్లో చాలామంది సంతోష సంతోషించకుండా సంతాపం వ్యక్తం చేస్తుంటారు అంతా బాగానే ఉంటారు ఏడు ముఖం వేసుకొని ఉంటారు కొన్ని ఇళ్ళలోకి వెళితే పిల్లలు బర్త్డే సెలబ్రేషన్ బాగా జరుగుతుంది తల్లిదండ్రులు బంధుమిత్రాదులు సంతోషంగా ఉంటారు కానీ ఆ బర్త్డే చేసుకున్న బాబు వాళ్ళ నాన్న ఏదో అన్నారనో వాళ్ళ అమ్మ ఏదో అన్నారనో ఏదో ఏడు ముఖం పెట్టుకొని దిగులుగా కూర్చుంటాడు ఇక్కడ కూడా సంతోషకరమైన సందర్భంలో పెద్ద కుమారుడు దుఃఖంతో ఉన్నాడు ప్రజలందరూ వస్తున్నప్పుడు సంతోషించకుండా సనిగినటువంటి శాస్త్రులు మత పెద్దలు లేకపోతే యూదా మత ప్రతినిధులు వాళ్ళు సనుగుతూ ఉన్నారు కొంతమంది గ్లాడ్ అయినప్పుడు కొంతమంది శాడ్ అయ్యారు కాబట్టి నువ్వు ఎప్పుడూ దేవుని సంధిలో గాడ్స్ ప్రజెన్స్లో గ్లాడ్గా ఉండాలి కానీ సాడ్గా ఉండకూడదు కాబట్టి సత్యాన్ని తెలుసుకున్నట్లుగా దేవుడు మన నేత్రములు తెరవాలి సత్యాన్ని తెలిపి ఆయన సలహానిచ్చి సాదృశ్యం చెప్పి వారి మీద తన సానుభూతిని వ్యక్తం చేశాడు ఇటు సానుభూతి యేసు యొక్క సానుభూతి నేను మనసులోకి నడిపించాలి యేసు యొక్క సానుభూతి నువ్వు సత్యం తెలుసుకునేటట్టు యేసు యొక్క సానుభూతి ఆ ఉపమానం నాదే నేనే అని అన్వయింపుకు దారి తీసేటట్టుగా సహాయం చేయనుగాక దేవుడి మాటలు మీ అందరికీ వందనాలు మంచిది ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతున్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం ఈ యొక్క సమయంలో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు బలపడుచున్నారని మేము విశ్వసిస్తున్నాం లోకాసు వార్తలోంచి గత నలభై ఐదు ఎపిసోడ్స్ లోకాసు వార్తల నుంచి ప్రసంగించడం జరిగింది మతయసు వార్త మార్కు సువార్త ఈ విధంగా మనం వరుసగా ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమాలు మీ యొక్క ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటాయని మేము విశ్వసిస్తూ ఉన్నాం ఇంకను ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించండి మీకు తెలిసిన వారికి కూడా కార్యక్రమాన్ని పరిచయం చేయండి ఇంకొక ఈ యొక్క ఆత్మీయ మేల్లు మీరు ఈ యొక్క కార్యక్రమం ద్వారా పొందుతున్నట్లయితే ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల వరకు కార్యక్రమం ప్రసారం అవబోతున్నది కనుక వీక్షించండి ఇంకను ఇతరులు పరిచయం చేయండి ఆత్మీయ మేల్లు పొందండి మీకు ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే మీరు కింద స్కూల్లో వచ్చిన నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయండి వాక్యం రేవన సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ మీరు కాల్ చేయవాల్సి మనవి దేవుడు మిమ్మల్ని దీవించును కాక మై గాడ్ బ్లెస్ యూ ఆల్ బహు కమనీ చల్లని అతి చల్లని